ఇప్పుడు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నీతి నిజాతి నిలువతురూపం, మంచితనానికి మారు పేరు, మర్యాదకు కీరాపడ్రస్, అమ్మల ప్రేమించే గుణం, నాన్న భుజం తట్టే నైజం, ఇళ్ల వీళ్ళ కాపాడుకునే సైన్యం, అతడే మా పవనిజం. సో పవన్ కళ్యాణ్ రావాలనుకుంటున్నా. ఏపీలో పవన్ కళ్యాణ్ గారు రావాలి అని అనుకుంటున్నారు? ఓకే, సో అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ పోటీ వైఎస్ఆర్సిపి ఉంది, ఇంకా తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. సో వాటికి ఎందుకు అంటే ఇదే ఎందుకు వస్తుంది అని అనుకుంటున్నారు? సో పవన్ ఎట్లా అంటే గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్ స్టార్, కానీ పవన్ కళ్యాణ్ ఒకడు సోడ తమకే మాన్స్టార్. సో ఏంటంటే మనం చూసినాం ఇప్పుడు చాలా మంది నిందన చూస్తున్నాం ఏంటంటే జగన్ ఇంకో ఛాన్స్ అంటుండు, చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటుండు, సో పవన్ కళ్యాణ్ ఒక అవకాశం అడుగుతుండు. సో ఇప్పుడున్న యూత్ మనం చూసుకుంటే 90% యూత్ అనేది పవన్ కళ్యాణ్ వైపే మొగ్గు చూపిస్తున్నాం. అంటే మనం ఎక్కడన్నా చూసుకుంటూ ఉంటాం కదా, చాలామంది పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే యూత్ రాజకీయాలు రావాలి, టూ ఫ్రాంక్ రావాలంటే యూత్ రాజకీయాలు రావాలంటే మన యూత్ ఏమైందంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం తినాలి ఏం చేయాలి అని ఆలోచన తప్పని, అరే మనం కూడా రాజకీయాల్లోకి వెళ్దాం, చదువుతో పాటు రాజకీయాల్లో మేము ఆలోచన యూత్ చాలా మర్చిపోయారు. అంటే మనం పుట్టినప్పటి నుంచి నేను చిన్న చూస్తుంటాం కదా, అంటే ఒక 95 ఉన్న వాళ్ళు రాజకీయాలు చేయలేము, అటు 8 ఉన్న వాళ్ళు రాజకీయాలు చేయలేము, మనలాంటి యూత్ రాజకీయాలు చేయొద్దేమో అన్న భ్రమలు అయిపోయారన్నమాట. సో అలాంటి భ్రమ నుంచి బయట తీసుకొచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు మొన్న మనం రీసెంట్ చూసాము, మన అంటాడు కదా గాంధీ అంటాడు కదా, ఎప్పుడైతే ఒక అమ్మాయి 12 గంటలకు రోడ్డు మీద నడుచుకుంటే స్వాసనం వచ్చిందని అన్నారు. సో అవన్నీ మాటలకే ఫాలో అవుతున్నాయి, నిజాయితీలో ఫాలో అవ్వట్లేదు, దాన్ని నిరూపిస్తూ అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంకా అది కాదు కదా, అదే కదా మనకు కావాల్సింది. ఎక్కడో మన మణిపూర్లో అమ్మాయిలు మరి ముగ్గు 4 అమ్మాయిలని నగ్నంగా బట్టలు ఇప్పి రేప్ చేసి చంపుతున్న దేశం అన్నది మన ఇండియా. మనమే అంటాం మళ్ళీ మగ్గు అని స్టేటస్ పెట్టేది మనము. సో మన దేశంలోనే అమ్మాయిల పని రేపతాయి. సో వీటన్నిటికీ సొల్యూషన్ కావాలంటే మంచి యువత, ఇప్పుడు చదువుకున్న యువత. మీరు అడిగినట్లు నేను మొన్న కాలేజీకి వెళ్ళినా, సో మీరు అడిగారు కదా ఎట్లాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని. సో నేను ఒక కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్కి అడిగినా మీకు ఎట్లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు వస్తే బాగుంటుంది అంటే అన్న మాకు బాగా చదువుకున్న వ్యక్తి కావాలన్న అన్నారు. అన్న మాకు బాగా అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి కావాలన్న, అన్న మాకు బాగా కింద నుంచి వచ్చిన వాళ్ళు కావాలన్న అన్న. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తున్నారే నిజంగా ఇప్పుడు మన జగన్ చూసుకుంటే ఇప్పుడు ఇన్ను అన్న అవునన్న కాదన్న కూడా మన ఆంధ్రప్రదేశ్ లేదంటే ఒక సెంటిమెంటల్గా స్టార్ట్ అయిన ఒక రాజకీయ మీరు రౌడీజీగా మారిపోయింది. ఎందుకంటే ఒక డెలివర్ బా ఒక తన కార్ డ్రైవర్ని ముక్కలుగా నరికి ఇంటికి పార్సల్ చేసిన రాజకీయం మనం ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. సో నిజంగా అట్లాంటివి కాకూడదు అంటే మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం కావాలి. అంటే మాటలు చెప్పే నాయకుడు ఎగ్జామ్ చెప్తాం, మనం చాలామంది నాకు అంటారు పవన్ కళ్యాణ్తో జగన్ పోలిక ఏదంటే నేను చెప్తున్నా. సో పవన్ కళ్యాణ్కి జగన్ పోలిక ఏదంటే సపోజ్ ఇప్పుడు జగన్ ఒక 100 రూపాయలు సంపాదించుకుంటే 50 రూపాయలు జేబులు పెట్టుకొని 20 రూపాయలు మన కార్య ప్రజలకు ఇచ్చి 30 రూపాయలు తన కిందన పేటీఎం మ్యాచ్కి ఇచ్చే రకం జగన్. కానీ పవన్ కళ్యాణ్ ఒక 100 రూపాయలు సంపాదించి తనకు వచ్చిన 100 రూపాయలు ఎవరైనా ఆపద ఉంటే 100 రూపాయలు ఇచ్చే రకం పవన్ కళ్యాణ్. సో నిజం చెప్తున్న పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక మంచి, నేను సినిమా బట్టి నేను ఫ్యాన్ కాదు. సో అందరూ వచ్చి జయ పవర్ స్టార్ అంటే ఆ బ్యాచ్ కాదు నేను. సో మీకు దమ్ము ధైర్యం ఉంటే యూత్ అడుగుతున్నాను, మీరు మీడియా ముందుకు వచ్చి జయ పవర్ స్టార్ గుండె దించుకుంటాం, రాముడు భీముడు పవన్ కళ్యాణ్ దేవుడు అది కాదు మాకు కావాల్సింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఓటు బ్యాంక్లో ఓటేయు, సో అప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపి. సో అట్లాంటి రాజకీయం నాకు మేము కోరుకుంటాం. రానున్న ఎలక్షన్లో 100% ఆంధ్రప్రదేశ్లో జనసేన జెండా ఎగరబోతుంది, గెలిపిస్తాం, అన్నపాస్ ఎగరేస్తాం. థ్యాంక్ యూ అండి.